ఆత్మవిచారమే మార్గము గమ్యము కూడా. నేను అన్నదే గమ్యం, అదే పరమసత్యం. దానిని ప్రయత్నపూర్వకంగా పట్టుకొని ఉండటమే విచారం. అది సహజంగా ఉండటమే సాక్షాత్కారం. నిశ్చలత అంటే ఏమిటి? అహంకారాన్ని ధ్వంసం చేయటమే. ఏ రూపమైనా ఏ నామమైనా చిక్కులు తెచ్చిపెడుతుంది. నేను ఫలానా అన్న భావాన్ని విడిచిపెట్టు. నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానం మనస్సులో కానీ మనస్సు వల్ల కానీ దొరకదు. నేనెవడను అని నీకు నీవు ప్రశ్నించుకున్నప్పుడు మనస్సు ఇచ్చే సమాధానాలు శివోహం కానీ అహం బ్రహ్మాస్మి అని కానీ, నేను శరీరాన్ని కాదు అని కానీ, నేను ఆత్మను అని కానీ అలాంటి జవాబులు పట్టించుకోకూడదు. దానికొక్కటే సమాధానం, మనస్సు యొక్క లేమిని అనుభవించటమే. నీవు విడవకుండా ప్రశ్నిస్తూ ఉంటే అసలైన జవాబు అనుభవపూర్వకంగా ఆత్మానుభవం వస్తుంది. ఆత్మానుభవం అయిన తర్వాత లోపల బయట అను తేడాలుండవు. అంతా ఆత్మే. ఆత్మే సర్వగతం. మనస్సు అంతర్ముఖమైతే ఆత్మ, బహిర్ముఖమైతే ప్రపంచం. అహంకారం లేని నేను అన్నది సాక్షాత్కారం. అట్టి నేనును అనుభవించటమే శాంతి. ధ్యాన సమయంలో భయం సంశయం కలిగినప్పుడు ఇవి ఎవరికి కలిగాయి అని ప్రశ్నించుకో. నాకు అని సమాధానం. మరి నేనెవడను? ఇలా మరలా ఆత్మవిచారం చేయి. మనస్సును అంతర్ముఖమై ఆత్మవైపు తిప్పితే అన్ని భయాలు పోతాయి. నేనెవరిని అని చేయు ఆత్మవిచారం జపం కాదు, ధ్యానం కాదు, మంత్రమూ కాదు. అది ఆత్మలోనికి మునగడమే. ఎక్కడ నుండి నేను అన్న తలుపు పుడుతుందో ఆ చోటన వెతుకు. ఇతర ఆలోచనలు రాకుండా దాన్నే పట్టుకుని వేలాడు. నిరంతర ఎడతగని ప్రయత్నం నిన్ను ఆత్మలోనికి తీసుకుని వెళ్తుంది. ఆత్మనిష్ట నుండి సాధకుడిని మళ్లించేది ఆలోచనలే. వాటిని అంతం చేయటానికి వాటి మూలాన్ని అన్వేషించటమే తప్ప వేరొక మార్గం లేదు. నీ మనసే ప్రపంచం. తలపుండని స్థితి అప్రయత్నంగా సిద్ధించే వరకు, దేహాభిమానం అహంకార మమకారాలు నశించేంత వరకు ప్రయత్నం అవసరమే. తన గురించి సత్యం తప్ప ఇతరులను గురించి తెలుసుకున్న దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఆత్మను గురించి తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది ఏముంది? అన్ని తలపుల నుండి విముక్తమైన మానసిక స్థితి పొంది ఉండుటే దైవానికి సమర్పించు నిజమైన నైవేద్యం. ఆత్మలో సంస్థితమైన వారు భావాలు లేని సౌందర్యంలో ఉంటారు. వారు భావించవలసింది ఏమీ లేదు. ఆ స్థితిలో తానుగా ఉండటం తప్ప సాధించవలసింది ఏమీ లేదు. ఈ దేహాన్ని నేనుగా గుర్తించే అహం నశించటం వల్ల ఈ స్థితి సాధ్యమవుతుంది. ఎల్లవేళలా ఆత్మలో లీనమై ఉండేవారు గురువు. తనకే ఇతరులకి భేదముందని, తాను జ్ఞానినని, ఇతరులు అజ్ఞానులని ఎన్నడూ భావించడు. తాను ఆత్మై, ఇతరులు ఆత్మై, అంతా ఆత్మై అయినప్పుడు తనకన్నా భిన్నంగా ఎవరుంటారు? ఆత్మయే గురువు. ఆత్మ యొక్క సేవయే గురువు యొక్క సేవ.